కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కళాశాల ప్రతిష్ట పెంచిన సుధారాణి, రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకురాలి అవార్డు అందుకున్న తమ కళాశాల అధ్యాపకురాలు సుధారాణి కళాశాల ప్రతిష్టని పెంచారని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 5న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు అందుకున్న సందర్భంగా గురువారం కళాశాలలో సుధారాణిని ప్రిన్సిపల్, అధ్యాపకులు పూలమాలలు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం సుధారాణి కృషి చేస్తున్నారని, ఆమె సేవలు ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వటం సంతోషంగా ఉందన్నారు. నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి ప్రతీక్ బాలుర జూనియర్ కళాశాల మరియు వొకేషనల్ కళాశాలకు ఒకటి చక్కటి మరి అవకాశం. ఈ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకురాలు శ్రీమతి టి సుధారాణి గారిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపకురాలుగా ఎంపిక చేసి 5 సెప్టెంబర్ నాడు ఘనంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కడియం శ్రీహరి గారి చేతుల మీదుగా, అదే మాదిరిగా హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి గారు, అదే మాదిరిగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు, వివిధ సంఘాల నాయకులు, ఎమ్మెల్సీలు, అదే మాదిరిగా మా కమిషనర్ అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా మేడంని సన్మానం చేయడం జరిగింది. మరి సుధారాణి మేడం బాధ్యత ఇంకా పెరిగింది కాబట్టి కళాశాలలో చదివేటటువంటి విద్యార్థుల ఎడల చక్కటి ప్రతిభ ఇంకా కనపరిచి కళాశాల అభివృద్ధి కొరకు, విద్యార్థుల అభివృద్ధి కొరకు పాటుపడాలని చెప్పి మరొకసారి కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలుపుతాను. నా సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5న రవీంద్ర భారతిలో జరిగిన ఉత్తమ అధ్యాపక అవార్డుతో నన్ను సత్కరించడము మా కళాశాల విద్యార్థులకు అంకితం చేస్తూ, ఇది మా అందరి అదృష్టంగా భావిస్తూ, మా కళాశాలల యొక్క గొప్ప విషయం ఏమిటి అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ అండ్ ఎకో ఫ్రెండ్లీ మా కాలేజెస్. ఇక్కడ ప్రతి ఒక్క అధ్యాపకుడు కూడా మేము నిరంతరము చెట్ల కోసం మరియు విద్యార్థుల కోసం మాత్రమే పాటుపడుతూ ఉంటాం. ఉద్యోగ ధర్మానికి పునరంకితం అవుతానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ, బాధ్యత ఇంకా కొంచెం పెంచుకోవాలని నాకు నేను చెప్పుకుంటూ, ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేస్తూ, కళాశాల ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి గారికి ఈ అభినందనలు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జి లలిత, ఎండి యూసుఫ్, డి రాజేందర్ రెడ్డి, నాగేందర్, రఘు, లీలావతి, పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.